ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఆత్మబంధువులకు షేర్ చేయండి, మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఎవరికి ఎవరు గురువు? దృష్టి ఆ ఒక్కదాని మీదనే. ఒక యువకుడు భగవాన్ రమణ మహర్షిని సాధనకు గురువు కావాలి కదా అని అడిగాడు. అవును కావాలి అన్నారు భగవాన్. సద్గురువును ఏ విధంగా నిర్ణయించుకోవాలి, గురువు స్వరూపం ఎటువంటిది అన్నాడా యువకుడు. ఎవని ఎందు నీ మనస్సు లగ్నమవుతుందో వారే గురువు. సద్గురువు ఇతడని నిర్ణయించడం ఎట్లా? వారి స్వరూపం ఎటువంటిది అంటే శాంత శమధమాదులతో కూడి సూదంటు రాతి వలె దృష్టి చేతనే ఆకర్షింపగల శక్తి సంపన్నత సమత్వం ఎవరి ఎందు స్థిరంగా ఉంటవో వారే గురుస్వరూపులు. గురుస్వరూపం తెలుసుకోవాలంటే తన స్వరూపమేదో తెలుసుకోవాలి ముందు. తన స్వరూపమేదో తెలియనప్పుడు గురుస్వరూపమే ఏ విధంగా తెలుస్తుంది? గురుస్వరూపం చూడాలంటే లోకాన్నంతా గురు రూపంగా చూడాలి. అది తెలుసుకునేందుకు మాత్రం గురువు కావద్దా అన్నాడా యువకుడు. అది నిజమే. లోకంలో ఎందరో మహనీయులున్నారు. నీ మనస్సు ఎవని ఎందు లగ్నమవుతుందో వారిని గురువుగా నమ్ముకో. గురియే కదా గురువు అన్నారు భగవాన్. ఆ యువకుడు అంతటితో తృప్తి చెందక సమకాలికులకు పేరున్న గురువుల పేర్లు కొన్ని ఏకరువు పెట్టి వారికి ఆ లోపం ఉంది, వీరికి ఈ లోపం ఉంది, వారు ఏ విధంగా గురువు అవుతారు, వీరు ఏ విధంగా గురువు కాగలరు అని ఆక్షేపించడం ప్రారంభించాడా యువకుడు. ఆ యువకుడు తిరిగి తిరిగి అదే ధోరణితో మాట్లాడబోతే భక్తులు వారించారు. భగవాన్ అది చూచి, ఉండండయ్యా, మీరు ఎవరు మాట్లాడకండి, వారు చిత్తమొచ్చినంతసేపు మాట్లాడనియండి, వారు తెలిసినవారు, మనమంతా వారికి తగ్గి ఉండాలి. చూస్తూనే ఉన్నా, వచ్చినప్పటి నుంచి ఇదంతా మూట కట్టుకొని మూల కూర్చున్నారు. రోజుకు రోజుకు కాస్త కాస్త జరిగి దగ్గరకొచ్చారు. ఈరోజు నేను ఒక్కరినున్నానని మూట విప్పారు. ఇదంతా బయటికి రావద్దు, ఈ లోకమంతా వెదకి గురుస్వరూపం నిర్ణయిస్తారట. వీరు గురువుగా వరించే యోగ్యత ఇంతవరకు ఎవరి వద్దను కనిపించలేదుట అన్నారు భగవాను. దత్తాత్రేయులు లోక గురువు కదా, వారు లోకమంతా నాకు గురువేనన్నారట. చెడ్డ చూస్తే చేయరాదని తోస్తున్నది, అందువల్ల అది గురువే. మంచి చూస్తే చేయాలనిపిస్తున్నది, కనుక ఇది గురువే. మంచి చెడ్డలు రెండు నాకు గురువులేనన్నారు దత్తాత్రేయులు. వేటగాడు దోవ అడిగిన తన మాట వినిపించుకొనక పక్షిని గురిపెట్టి కొట్టడం చూచి, నాయనా నీవు నాకు గురువువు అని నమస్కరించారట. పక్షిని చంపటం చెడ్డదైనప్పటికీ లక్ష్యం ఉంచి బాణం వేయడం చూచి నా మనస్సు ఈ విధంగా ఈశ్వరుని యందు లక్ష్యం ఉంచి అనుసంధించాలని బోధిస్తున్నావు, కనుక నీ ఒక గురువువు అన్నారట. ఇదే విధంగా ఏది చూస్తే అదే గురువు అని చెప్పి కడకు ఈ శరీరమే గురువు అన్నారు. ఏమంటే నిద్రలో ఈ శరీరం లేదు కదా, ఈ లేనిదాని యందు దేహాత్మ భావన కూడదని బోధిస్తున్నది శరీరం, అందువల్ల ఇది గురువేనన్నారు. వారు లోకమంతా గురువుగా భావిస్తే వారిని లోకమంతా గురువు అని కొనియాడింది. ఈశ్వర విషయము అంతే, లోకమంతా ఈశ్వరమయంగా ఎవరు చూస్తారో వారిని ఈశ్వరుడని లోకం పూజిస్తుంది. మనమెంతో లోకము అంతే. యద్భావం తద్భవతి అన్నారు. పెద్ద తోట ఉంది, కోకిల వస్తే మంచి పండ్ల నిమిత్తం మామిడి చెట్లను వెదుగుతుంది. కాకి వస్తుందనుకో, అది వేప చెట్లు వెదుగుతుంది. తుమ్మెదలు తేనె కొరకు మంచి పూలను వెదిగితే ఈగలు ఆ మూల ఈ మూలనున్న మలాన్ని అన్వేషిస్తాయి.
సాలగ్రామం కావలసిన వాడు రాళ్లన్నీ త్రోసివేసి అది ఒక్కటి గ్రహించి పూజిస్తాడు. ఆ సాలగ్రామం రాళ్లలోనే ఉంటుంది. చెడు ఉంటేనే మంచి తెలుస్తుంది, చీకటి ఉంటేనే వెలుగు శోభిస్తుంది, మాయ ఉంటేనే ఈశ్వరుడున్నాడు. సారగ్రాహి నూరింటిలోనూ ఒక్క మంచి దొరికితే చాలు, ఆ ఒక్కటి గ్రహించి 99 త్రోసివేసి ఇదొక్కటి చాలురా మనకు, దీనితో లోకమంతా జయించవచ్చును అనుకుంటాడు. వారి దృష్టి ఆ ఒక్కదాని మీదనే ఉంటుందని మేఘ గంభీర ధ్వనితో పలికి విరమించారు భగవానులు. అరుణాచల భగవాన్ శ్రీ రమణ మహర్షినే నమః. ఆత్మబంధువులకు షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.